హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతి వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు నల్ల జాతి సూర్యుడుగా పేరెన్నిక గన్న నెల్సన్ మండేలా జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణ కాండకు సంబంధించి ఇరవై ఏడేళ్ల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించిన మండేలా ఇరవైవ శతాబ్దపు అత్యంత సుప్రసిద్దులైన ప్రపంచ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు దీంతో ఆయన జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు వర్ణ సమానతకు ఒక సంకేతంలాగా నిలిచారు ఆయన జీవిత వివరాలను చూస్తే నెల్సన్ రోలి హహ్లా మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కేప్ ప్రాంతంలోని జిల్లా మవేజో అనే ఊర్లో జూలై పద్దెనిమిదవ తేదీన జన్మించారు దక్షిణాఫ్రికాకు పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా ఈయన కీర్తి గడించారు అధ్యక్షుడు కాకమునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడిగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు దానికి సాయుధ విభాగమైన ఉంకొంటో విసిజ్వేకు అధ్యక్షుడిగా పనిచేశారు జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు అహింస శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా చాలాసార్లు వెల్లడించారు భారతదేశం కూడా మండేలాను జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతితో సత్కరించింది ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల తొంభైలో జైలు నుండి విడుదలైన తర్వాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు తన పూర్వపు శత్రువుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు వందకు పైగా అవార్డులు సత్కారాలతో వివిధ దేశాలు సంస్థలు ఈయనను గౌరవించాయి వాటిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది స్వదేశంలో మండేలాను మదిభా అని వారి తెగకు సంబంధించిన వారు గౌరవ సూచకంతో పిలుస్తూ ఉంటారు జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు అహింస శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా చాలా సార్లు వెల్లడించారు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం మండేలాకు మన దేశపు అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రకటించింది మన దేశం నుంచి ఆయనకు ఎంతో గౌరవం లభించిందన్న దానికి నిదర్శనంగా అనేక విగ్రహాలు కూడా చాలా చోట్ల నెలకొల్పబడ్డాయి కొన్ని కూడళ్లకు రోడ్లకు మండేలా పేరు పెట్టారు ఢిల్లీలో కూడా ఆయన పేరుతో ఒక నెల్సన్ మండేలా రోడ్డు ఉంది అదలా ఉంచితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మండేలా తన డెబ్బై ఏడేళ్ల వయసులో అధ్యక్ష పదవిని చేపట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్సు కూడాయ్యారు రెండవసారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్న ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విరమణ చేశారు జులై రెండు పేల ఒకటిలో ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో రేడియేషన్ వైద్యం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి